తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం దరఖాస్తు ఫామ్ను సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు ఆవిష్కరించనున్నారు ఉదయం పదకొండు గంటలకు తెలంగాణ లో ఈ దరఖాస్తు ఫామ్ను విడుదల చేయనున్నారు మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు పథకాలకు సంబంధించి ఒకే అప్లికేషన్ రూపొందించారు దీనిలో మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరమ్మ ఇళ్లు చేయుత పథకాలకు దరఖాస్తు చేసుకునే వీలుంది రేపటి నుంచి జనవరి ఆరు వరకు వీటిని స్వీకరిస్తారు ఇదే అంశానికి సంబంధించి అన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు రాకేష్ చెప్పండి సో అన్ని అభయ హస్తానికి సంబంధించి అప్లికేషన్ ఈరోజు ఆవిష్కరించినట్టుగా చూస్తున్నాం ఇంటి మీద ఇన్పుట్స్ తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి అభయస్థం దరఖాస్తు ఫామ్లను ఈ రోజు పదకొండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మిగతా మంత్రులందరూ కూడా సెక్రటరీ లో ఈ దరఖాస్తు ఫామ్ ను విడుదల చేయబోతున్నారు మొత్తం ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలకు సంబంధించి ఒక యువ వికాసం మినహా మిగతా ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఒకే దరఖాస్తులో ఈ మొత్తం వివరాలు పొందుపరిచే విధంగా కూడా ఈ దరఖాస్తు ఫామ్ ను పొందుపరచడం జరిగింది రేపటి నుంచే జనవరి ఆరు వరకు కూడా ఈ దరఖాస్తు ఫామ్లకు సంబంధించి నింపి అర్హులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో కూడా అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది మొత్తం కూడా ఐదు సంబంధించిన అంశాలకు సంబంధించి ఐదు పథకాలకు సంబంధించి మొత్తం నాలుగు పేజీలలో పూర్తి వివరాలు పొందుపరిచారు ఏ పథకాన్ని ఎవరు ఆ అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డాటా ఇవ్వడం జరిగింది ఆ సంబంధించి ఇక్కడ వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి ఫామ్ విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు నిజానికి పదకొండు గంటలకి దరఖాస్తు ఫామ్లు విడుదల చేయాలని భావించినప్పటికీ ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి పొగ కారణంగా కూడా ఫ్లైట్ ఆలస్యం అవుతుంది దాపగా పన్నెండు గంటల ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ెస్ మీట్ సమాచారం ఇక్కడ ముందు పేజీకి సంబంధించి మనం చూస్తున్నాం మొత్తం కూడా కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఐదు గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ఏ పథకానికి అరువుడైనప్పటికీ ఈ సంబంధించి మొదటి పేజీలో పూర్తి వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించిన ఉన్న వివరాలు వ్యక్తిగతంగా ఆధార్ కార్డు అలాగే కులానికి సంబంధించిన వివరాలు మిగతా కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరచాలి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కుటుంబ యజమాని యొక్క ఫోటో కూడా ఇక్కడ ఈ దరఖాస్తు ఫామ్ లో మొదట అతికించాల్సి ఉంటుంది ఇక మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల ఏదైతే రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పారో దానికి సంబంధించి ఇక్కడ మహాలక్ష్మి పథకంలో చేర్చడం జరిగింది అయితే ఏజ్ ఎంత లిమిట్ పెడతారనే దానిపైన కూడా విధి విధానాలు ఇంకా ఖరారు చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో కొంత సందిగ్ధత నెలకొని ఉంది దీంతో పాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ బీపీఎల్ సంబంధించి ఏదైతే రేషన్ కార్డు ఉన్నారో వారికి సంబంధించి ఇస్తామని చెప్పారు అయితే ఒకే కుటుంబంలో రెండు ఫ్యామిలీస్ తండ్రి కొడుకు విడివిడిగా ఉండే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో వారికి విడివిడిగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి ఈ ఐదు వందలకు ఇస్తారా లేదంటే దీనిపైన కూడా విధి విధానాలు ఇక ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా చూస్తే మనకి ఇప్పటికే రైతు బంధు కింద చాలా మంది తీసుకుంటున్నారు దీంతో పాటు ఇక్కడ వ్యవసాయ కూలీలకు ఏటా పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అని చేస్తామని ఈ యొక్క గ్యారంటీలలో ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే వంద రోజుల పని పథకానికి సంబంధించి ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది దాన్ని ప్రాథమికంగా తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది అయితే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా అడగడం జరిగింది దీంతో పాటు ఇంద్ర ఇళ్ళకు సంబంధించి ఇప్పటివరకు ఇల్లు లేని వారందరూ కూడా ముఖ్యంగా రేషన్ కార్డు బేస్ చేసుకుని దీనికి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది దీంతో పాటు అమరవీరుల కుటుంబాలకి రెండు వందల యాభై గజల స్థలం ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో వారికి సంబంధించిన వివరాలు అడిగారు ముఖ్యంగా ఉద్యమంలో పాల్గొనకు సంబంధించిన ఫోటో డీటెయిల్స్ అలాగే దీంతో పాటు ఎఫ్ఐఆర్కు సంబంధించిన వివరాలు అడగడం జరిగింది దీంతో పాటు ఇక్కడ గృహజ్యోతి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు బీపీఎల్ కుటుంబాలకు సంబంధించి ఎంత మేర కరెంట్ యూజ్ చేస్తున్నారు వంద యూనిట్ల లోపు ఎంతమంది రెండు వందల యూనిట్ల లోపు ఎంతమంది అనే దానిపైన వివరాలు కూడా ఇక్కడ అడగడం జరిగింది దానికి సంబంధించి పొందుపరచాలి ఇక చేయుత పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది పెన్షన్ తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళు కొత్తగా ఈ పథకానికి అప్లై చేసుకోవడం అవసరం లేదు కొత్తగా ఎవరైతే చేయుత పథకాన్ని కోరుకుంటున్నారో వారికి సంబంధించి ఫామ్ ను నింపాల్సి ఉంటుంది ఇలా ఈ ఐదు పథకాలకు సంబంధించి ఎవరు దేనికి అర్హులు ఏ ఏ పథకాన్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఆ ఫామ్ ను ఫిల్ చేస్తే సరిపోతుంది ఒకే ఫామ్ లో ఇలా ఐదు పథకాలకు సంబంధించి ఇవ్వడం ద్వారా మొత్తం కూడా మొత్తం డేటా అంతా కూడా డిజిటలైజేషన్ చేసిన తర్వాత ఎవరు ఎంత మంది అర్హులు ఆ తర్వాత విధి విధానాలు ఏంటి ఎవరు దేనికి అర్హులుగా ఉంటారనే దానిపైన కూడా ఒక రెండు మూడు నెలల తర్వాత దీనికి సంబంధించిన వివరాలు బయటకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి రేషన్ కార్డులకు సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఉంది ఎందుకంటే ఈ ప్రతి పథకాన్ని రేషన్ కార్డు బేట్ చేస్తా ఉన్నారు కాబట్టి ఇంకా చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు రేషన్ కార్డు వారందరూ కంప్లీట్ అయ్యి ఇది ఆచరణలోకి రావడానికి ఎంత టైం పడుతుంది ఏదైనా టైం లిమిట్ ఉందా టైం ఫ్రేమ్ ఏమైనా పెట్టారా ఏ ఖచ్చితంగా రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది ఎస్ రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది ఎందుకంటే దాపుగా రాష్ట్ర వ్యాప్తంగా దాపకా కొన్ని లక్షల అప్లికేషన్లు వస్తాయి వాటి అన్నిటి కూడా డిజిటలైజేషన్ చేయాలి దీంతోపాటు ఇప్పటి వరకు ఇంద్రమల్లి మల్లి ఎగ్జాంపుల్గా తీసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇంద్రమల్లి మిల్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఇలా చాలా మంది కూడా తీసుకున్న వాళ్ళు కూడా అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మళ్ళీ కూడా మొత్తం కూడా వచ్చిన డేటా అంతా కూడా వెరిఫై చేసుకుని ఎవరు నిజమైన అర్హులంతా కూడా అనేది కనుక్కోవడానికి దాదాపుగా రెండు నెలల సమయం పడుతుంది కాబట్టి ఈ మెకానిజం అంతా కూడా దాదాపు రెండేళ్ల వరకు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆ తర్వాతే నిజమైన తెలియ అవకాశం కనిపిస్తుంది సంబంధించి ఏదైతే ఆ గృహలక్ష్మికి సంబంధించి ఉందో దానికి సంబంధించి కూడా ఏజ్ లిమిట్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టలేదు దాని కూడా విధి విధానాలు కలర్ చేసిన తర్వాతనే ఎవరు అర్హులు అనేది తేలే అవకాశం కనిపిస్తుంది రైట్ అయితే ఎవరు అర్హులనేది ముందు తేలి ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్అప్ చేస్తుంటే ఈ సందిగ్ధత ఉండేది కాదేమో రాకేష్ థ్యాంక్స్ ఫర్